ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ. మొన్న నవంబర్ 19న చలో ప్రేమిద్దాం సురేష్ గారి దర్శకత్వంలో, మా ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారి సారథ్యంలో, బ్రదర్ సాయిరోనక్ హీరోగా, నేహా సోలంకి హీరోయిన్గా, ఒక ముఖ్య పాత్రలో అక్సా, అలాగే పవన్, నేను, భరత్, ఇంకా నవీన్, ఇతరులు అందరూ నటించిన సినిమా మీ ముందుకు 19న రావడం జరిగింది. దాన్ని ఈ కష్టకాలంలో కూడా ఆదరించి మాకు ఒక మంచి అనుభూతినిచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకా ఈ సినిమాని ఇంకా మంచి స్థితికి చేర్చాలన్నా మీ చేతుల్లోనే ఉంది, అలాగే మా మీడియా మిత్రుల చేతుల్లో ఉంది. ప్లీజ్ సపోర్ట్. ఒక చిన్న సినిమాలా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా టాక్తో ముందుకెళ్తున్న ఈ సినిమాని మీరందరూ మరొకసారి గట్టిగా బ్లెస్ చేయాలని, మా సురేష్ అన్నకి ఇంకా మరిన్ని సినిమాలు రావాలని, మా ప్రొడ్యూసర్ ఉదయ్ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని, ఇంకా డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు చేయాలి, మాకు డబ్బులు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నా అవునన్నా, నాకు ఉన్న దానివల్లనే కదన్నా, నేను మార్కెట్లో ఉన్నా, సో దానికి ఫీల్ అయ్యేది ఏముంటుంది, ఎంజాయ్ చేసిన. అందుంచే డైరెక్టర్ గారు లాస్ట్లో అన్నా నువ్వు ఇప్పితే బాగుంటుంది అని అంటే మొత్తం ఇప్పలేను అన్నాను, ఏదో ఒకటి తట్టడం పెడతా అన్నాను, పెట్టే అన్న ఏదైతే ఏమన్నది. మనకి కావాల్సిన ఇప్పుడు ఎంటర్టైన్ చేయడం అన్నా, లైన్ క్రాస్ కాకుండా ఏది ఎంటర్టైన్ చేసినా మంచిది అనిపించింది. అది తప్పుగా ఫీల్ కాలేదు, ఆలోచన కూడా రాలేదు. సడన్గా నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ సారీ, అరే షూట్లో ఉన్నాను తెలియలేదు సినిమా రిలీజ్ అయిందని. సడన్గా నాకు ఎవరో ఫోన్ చేసి అన్నా ఏందేను మొత్తం బట్టలు ఇప్పినావు, నేనే ఇప్పినా బట్టలు, బిగ్ బాస్కి కూడా పోలేను కదా, ఏందని అనుకున్నా నేను. అది లేదన్నా మస్తు ఉన్నది, ప్రెగ్నెంట్ లేడీని ఇది అని అంటే, ప్రెగ్నెంట్ లేడీ అన్న పెళ్ళి అయింది మా ఆవిడతో, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీ అంటారు ఏంది అనుకుని టెన్షన్ పడ్డా. తర్వాత రెండో కాల్కి అర్థమైంది, ఫోన్ చేసిన డైరెక్టర్ గారికి, ఏంటి సార్ మన సినిమా రిలీజ్ అయిందా అన్న. సార్ మరీ మీరు ఇంత దూరం వెళ్ళిపోకండి అన్నాడు, కానీ రిలీజ్ అయిందని చెప్పాలి కదా సార్, ముందు రోజన్నా చెప్పాలి కదా. సో అట్లా అన్న, నిజంగా చాలా హ్యాపీ అన్న. అంటే షార్ట్ నోటీస్లో ఇందాట మా హీరో గారు చెప్పినట్టు అనుకోని సిచ్యువేషన్లో ముందుకు రావాల్సి వచ్చింది. వచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకొని అందరికీ ఈరోజు ఈ ఆనందాన్ని కలిగించిన నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఇంకా అంతేనా? అంటే ఎప్పుడు అవునన్నా, గ్యాప్ తర్వాత అంటే నాకు రాలే అన్న గ్యాప్, మొత్తం ప్రపంచానికి గ్యాప్ ఇచ్చింది. సో ఆ గ్యాప్లో నేను కూడా ఒకండి, అందరిలో నలుగుతూ నారాయణ అన్నట్టు అన్నది. ఇంకేనా? మీ నిజంగా అది మటుకు వాస్తవం అన్న, గ్యాప్ తర్వాత మిమ్మల్ని అందరినీ గెలవడం మటుకు చాలా ఆనందం ఉంది. ఈ విధంగా గెలవడం ఇంకా హ్యాపీ, ఆనందంతో ఆనందం డబల్. ఇంకెనీథింగ్ ఎల్స్ అన్న? ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా వారందరికీ పర్సనల్ రిక్వెస్ట్. అనివార్య కారణాల వలన ముందుకు వచ్చేసాము, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకెళ్తాము, అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఎలానో ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ.